నాలుగు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందన్నారు వైసీపీ అధినేత జగన్. సూపర్ సిక్స్ హామీలు అమలు కావడం లేదనే చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోందని, వైసీపీ టీడీపీ పాలన మధ్య తేడాని ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు మోసాలపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని, వైసీపీ కార్యకర్తలు కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, ప్రజా సమస్యలపై అందరూ కలిసి ఉద్యమించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో జగన్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో కూడా సూపర్ సిక్స్ ఏమైనాయి, సూపర్ సెవెన్ ఏమైనాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవైపున ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా అమలు కాకపోగా, మరోవైపున పూర్తిగా చదువులైతే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిదీ స్కామే. ప్రతి నియోజకవర్గంలో ఈరోజు క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ క్లబ్బులు కనపడుతూ ఉన్నాయి. మట్కా, జూదం, క్లబ్బులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి పోయి ఎవరైనా కేసు పెడితే రివర్స్ దొంగ కేసులు మన మీద పెడతా ఉన్నారు. ప్రతిదీ, ప్రతి వ్యవస్థ కూడా ఇదే మాదిరిగా దిగజారిపోయిన పరిస్థితి కేవలం ఈ నాలుగు నెలల కాలంలోనే కనిపిస్తూ ఉన్నాం. ప్రజల తరపున మనం ఉద్యమించాలా? ప్రజల కష్టాల్లో మనం భాగస్వాములం కావాలా? కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ధైర్యంగా ఉండండి. అందరం కలిసికట్టుగా పోరాడదాం, అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాం.